దళిత బహుజనులంతా ఒకే తాటిపైకి వస్తే రాజ్యాధికారం సాధించడం ఏమాత్రం కష్టం కాదని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. కర్ప గ్రామంలో కొణిదెల చిరంజీవి కళ్యాణ మండపం నందు ఎస్సీ ఎస్టీ బీసీ రైట్స్ జస్టిస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షులు చాటు శ్రీనివాసరావు, కార్యదర్శి వింత సురేష్ అధ్యక్షతన దళిత బహుజన మహాగర్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి హెల్త్ అవేర్ అధ్యక్షులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, విశిష్ట అతిథిగా రంగరాయ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ డి వీరయ్య, గౌరవ అతిథిగా ప్రముఖ వైద్యులు డాక్టర్ బోండా సూర్యారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దళిత బహుజనులంతా ఒక తాటిపైకి వస్తే రాజ్యాధికారం సాధించడం కష్టమైన పని కాదని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ తెలుసుకుని తమ హక్కుల సాధన కోసం పాటుపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పెద్దలు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు సవిలే రాజేష్, సుకుమార్, రొక్కాల నూకరాజు, జల్లా శివకుమార్, దాలిపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒకవేళ చెడున్నా దాన్ని దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి.